మనము ఈ వీడియో లోపట డేటా నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఇందుకోసము నేను ఎక్స్పెండిచర్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇది అమౌంట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ అండ్ షాంపూ, అంటే ఎంత అమౌంట్ షాంపూకి యూస్ చేశారనేది డేటా తీసుకున్నాను. మీరు చూస్తే ఈ డేటా స్కేల్ డేటాలో ఉంది. అయితే ఈ యొక్క స్కేల్ డేటాలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ వేరియబుల్ నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా కాలేదా అనేది ఎస్పీఎస్ఎస్ ద్వారా మనము చెక్ చేద్దాము. విల్ డూ అనాలిసిస్ యూజింగ్ ఎస్పీఎస్ఎస్. ఇందుకోసము విల్ గో టు అనలైజ్. ఈ అనలైజ్ లోపట విల్ గో టు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇన్ దిస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్. ఈ యొక్క ఎక్స్ప్లోర్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ స్క్రీన్ వస్తుంది, పాపప్ విండో. దీంట్లో మనకు కావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ వేరియబుల్ని చెక్ చేసుకొని డిపెండెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ స్టాటిస్టిక్స్ని క్లిక్ చేస్తే, బటన్ క్లిక్ చేస్తే మనకి పాపప్ విండో వస్తుంది. దీంట్లో డిస్క్రిప్టివ్ లోపల కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మనము 95% పెట్టాము. కంటిన్యూ. ప్లాట్ తీసుకొని క్లిక్ చేస్తే మనకి ప్లాట్ బటన్ లోపల హిస్టోగ్రామ్ చూద్దాం. ఎందుకంటే హిస్టోగ్రామ్ బెల్ స్ట్రక్చర్లో ఉంటే డేటా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో అందుకే నేను హిస్టోగ్రామ్ తీసుకున్నాను. తర్వాత నార్మాలిటీ టెస్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ చెకింగ్ దిస్ బటన్ నార్మాలిటీ ప్లాట్ విత్ టెస్ట్. ఇది క్లిక్ చేస్తే మనకు కొల్మోగోరో సిమెర్నో టెస్ట్ వస్తుంది. ఆ టెస్ట్లో తెలుస్తుంది డేటా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా కాలేదా అనేది. కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఓకే బటన్. అంతే, మనం ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే అమౌంట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ షాంపూ అనేది తీసుకున్నాము. శాంపుల్ సైజ్ 100 ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్క్రిప్టివ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో స్కివ్నెస్, కుర్టోసిస్ అనేటువంటివి మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ డేటా లోపల స్కివ్నెస్ 0.416 ఉంది, కుర్టోసిస్ 0.173 ఉంది. ఈ వాల్యూస్ చూసి మనం కంక్లూజన్ రావచ్చు డేటా నార్మల్గా ఉందా లేదా అనేది. ఎలా అంటే 0.416 ఈ వాల్యూ 0కి దగ్గరగా ఉంటే డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినట్టు. కుర్టోసిస్ కూడా 0.173 ఉంది, ఇది 0.00కి దగ్గరగా ఉండాలి. ఈ రెండు కూడా దగ్గర లేవంటే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది, ఏమని, డేటా నార్మల్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. సరే, ఒక టెస్ట్ ద్వారా చూద్దాం. ఇది టెస్ట్ ఆఫ్ నార్మాలిటీ చూడండి. దీంట్లో కొల్మోగోరో సిమెర్నో టెస్ట్ చూస్తే సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంటుంది, ఎస్ఐజీ వాల్యూ అంటాం, అది 0.002 ఉంది, 0.002. ఇది 0.05 కంటే తక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ కొల్మోగోరో సిమెర్నో ఎస్ఐజీ వాల్యూ, సిగ్నిఫికెంట్ వాల్యూ 0.05 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు డేటా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ కానట్టు. నౌ ద డేటా ఈజ్ నాట్ నార్మలీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ ఎక్స్పెండిచర్ వేరియబుల్ ఏదైతే స్కేల్ డేటాలో ఉందో ఈ డేటా నార్మల్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఎందుకంటే కొల్మోగోరో సిమెర్నో లోపల సిగ్నిఫికెంట్ వాల్యూ 0.05 కంటే తక్కువ ఉంది. ఎప్పుడైతే వాల్యూ 0.05 కంటే తక్కువ ఉంటుందో డేటా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ కానట్టు. మనం ఒకసారి హిస్టోగ్రామ్ చూసుకుని అర్థమవుతుంది ఇది కరెక్ట్గా బెల్ స్ట్రక్చర్ ఫామ్లో రాలేదు. ఎందుకంటే డేటా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఇక్కడ తక్కువ ఉంది డేటా. సో ద డేటా ఈజ్ నాట్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఈ విధంగా ఇటువంటి కంటిన్యూస్ డేటా ఆర్ స్కేల్ డేటాను తీసుకొని మనము నార్మల్ డిస్ట్రిబ్యూట్ అయిందా కాలేదా అనేది సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.